కోర్ట్ కోర్టుకి న్యాయం మారితే ఎట్లని జస్టిస్ చౌదరి గారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో గతంలోది, ఇప్పుడు అది మరొకసారి మొన్న బాబు గారి కేసులో వచ్చింది, అవినాష్ కేసులో వచ్చింది, ఇప్పుడు తాజాగా ఎన్సీపీ వ్యవహారంలో వచ్చింది. లేటెస్ట్గా లక్షద్వీప్ నుంచి ఎంపీగా ఎన్నికైన ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్కి సుప్రీంకోర్టులో వరట లభించి ఆయనపై నమోదైన హత్యా ప్రయత్నం కేసులో శిక్షను నిలిపేసేందుకు నిరాకరిస్తూ ఈ నెల 3న కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే ఇచ్చింది. దీంతో ఇటీవల లోక్సభ సచివాలయం ఆయన ఎంపీగా అనర్హుని ప్రకటిస్తూ జారీ చేసిన ఆదేశాలు మరోసారి రద్దయ్యే అవకాశం ఉంది. కేరళ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఫైజల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ఎదుటి సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, అనబ్ సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ వాదనలు వినిపించారు. ఫైజల్ తరపు న్యాయవాది వాదనలతో ఏగిపించిన ధర్మాసనం ఫైజల్కి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి శిక్ష అమలు నిలిచిపోవడంతో ఫైజల్ లోక్సభ సభ్యత్వాన్ని లోక్సభ సచివాలయం పునరుద్ధరించవచ్చని భావిస్తున్నారు. వాడు నేరం చేశాడని ధృవీకరించేశారు. ఈవెన్ హైకోర్టు కూడా అదే ధృవీకరించింది. కానీ సుప్రీంకోర్టు వచ్చేటప్పటికి మళ్ళీ దాని మీద స్టే ఇచ్చింది. ఒకసారేమో పదవి తీసేశారు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పదవి తీసేశారు, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. ఇంకా సామాన్యుడికి ఒక న్యాయం, బలిసినోడికి ఒక న్యాయం అన్నదే ప్రశ్న ఇక్కడ.